కళాశాలలు మత వేదికలుగా మారాయి, యుద్ధ భూములుగా తయారవుతున్నాయి. కర్ణాటకలోని హవేరి ఇందుకు వేదికైంది. బురఖాలు కండువాల మధ్య ఇది యుద్ధంగా రూపాంతరం చెందింది. హంగల్ హవేరి పట్టణాల్లోని అనేక కళాశాలల్లో ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. యాజమాన్యం విధించిన యూనిఫామ్ నిబంధనలను కొందరు విద్యార్థినులు నిరాకరించారు. బురఖాలను కాషాయ కండువాలను కళాశాల ఆవరణలో ధరిస్తున్నారు. కుమారేశ్వర డిగ్రీ కళాశాలలో ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఎక్కువ మంది ముస్లిం విద్యార్థినులు బురఖాల ధారణ ప్రారంభించడం దీనికి ఆరంభంగా మారింది. దీన్ని నిరసిస్తూ హిందూ విద్యార్థులు కాషాయ కండువాలను ధరించడం ప్రారంభించారు. విద్యార్థి నేతలతో కళాశాల యాజమాన్యం చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. తమ తీరు మార్చుకునేది లేదని విద్యార్థి నేతలు తేల్చి చెప్పారు. ఈ పరిణామం అసహనానికి మరో మెట్టు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట యాజమాన్యాలు సైతం అసహనాన్ని ప్రేరేపించడం దురదృష్టకరం.